హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వెరైటీని చూపిస్తున్నానండి. నాకు కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాను. మా అమ్మ చెప్పింది. దీని పేరు ఏం పేరు? గోరుమెటి కూర అంట అండి. లోకమంతా తెలుసు తీయమ్మని. లోకమంతా తెలుసు అంట, నాకు మాత్రం తెలియదు. నేను ఇప్పుడే చూస్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఎలా తయారు చేయాలో మా మమ్మీ చేసి చూపిస్తుంది, చూద్దామండి. ఇప్పుడైతే ఆకులు వస్తుంది. ఆకులు ఆకులు ఒలుచుకోవాలి. ఇక చూడండి, ఒలిచి లోపల పెడుతుంది, ఒక గిన్నెలో వేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇలా సన్నగా తరుగుతుంది. ఇది సన్నగా తరుక్కోవాలంటే, తరుక్కున్న తర్వాత కర్రీ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్లో వేసి ఒకసారి కడిగేసి వాటర్లో వేసి ఉడకబెడుతుంది ఆకుని. గవర్నమెంట్ ఆకు అని చెప్పాను కదా, ఈ ఆకును ఉడకబెడుతుంది. ఇది ఉడకాలంట, ఎందుకో మరి నాకు కూడా తెలీదు. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలంట, బాయిల్ చేయాలంట. ఉడికించిన వాటర్ అంతా తీసేసి పిసికేసి వాటర్ని ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందండి ఆకుని. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంది. అప్పట్లో నూనె అది కాగింది కానీ వేడయింది. వేడి అయిందండి, కడాయి వేసింది. ఆయిల్ వేస్తుంది, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది. ఎల్లిపాయలు వేసిందండి ఆయిల్లో. జీలకర్ర ఆవాలు వేయవా? జీలకర్ర వేసింది 1 స్పూను. నెక్స్ట్ ఆవాలు వేసింది, వేగాలంట. ఎండుమిరపకాయలు వేసిందండి. కారం ఇదేనా, ఇంకా కారం వేసాం? కొంచెం కారం అది 1-2 ఎండుమిర్చి వేసిందండి. కలుపుతుంది కొద్దిగా వేగాలి. ఇప్పుడు పసుపు వేసింది. కొంచెం ఫ్రై అవ్వాలంటే తేనె వేసుకొని అదేంటిది అదే కారం, ఆ కారం వెల్లిపాయలను దంచిన కారం అండి. 1 స్పూన్ వేసింది. మళ్ళీ సపరేట్ కారం వేస్తుంది, 1/2 స్పూను. కలిపేసి ఆకు ఉడికించి వాటర్ పిసికేసుకున్న ఆకును వేసేసి కలుపుకుంటుంది. అలాగే ఉప్పు వేస్తుంది కొంచెం, అంతా ఘాటు వస్తుంది. అరోమా మాత్రం చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూసి చెప్తాను. ఇంకా ఇంతేనా? దేంట్లోకి బాగుంటుంది ఇది అన్నమా? ఇంతే అంటే దీంట్లో పప్పు వేస్తే బాగుంటుంది. ఉత్తది ఈ రొట్టెలకి బాగుంటుంది, చపాతి లేక అన్నిటిలో బాగుంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది అంట, రొట్టెలకు కూడా బాగుంటుంది అంట. కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు అంట అండి. పెసరపప్పు, శనగపప్పు మా మమ్మీ చెప్తుంది. పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు అంట అండి. ఇది నడుము నొప్పికి చాలా మంచిదంట అండి. బాలింతలకు, కళ్ళకు, కాళ్ళ నొప్పులకు కూడా, కాళ్ళకు కాదే కళ్ళకు, కాళ్ళకు కళ్ళ నొప్పులకు అన్ని కళ్ళకు కూడా చాలా చాలా మంచిదంట అండి. ఇది దొరికినప్పుడు తెచ్చుకొని ఖచ్చితంగా ఇలా చేసుకొని తినండి. ఈజీ ప్రాసెస్సే. జస్ట్ కేవలం ఆకులు ఒలిసేసుకొని ఉడికించుకొని వాటర్లో ఉడికించుకొని వాటర్ తీసేసుకొని పిసికేసుకొని ఇలా పోపు పెట్టుకోవడమే. లేదు మీకు కావాలనుకుంటే కొంచెం పప్పు, శనగపప్పు ఉడికించి వేసుకోవచ్చు. పెసరపప్పు అయినా ఉడికించి కలుపుకోవచ్చు. చాలా మంచిదంటండి, తప్పక తీసుకొచ్చుకొని ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు తినలేదు. మా మమ్మీ వాళ్ళు చాలాసార్లు చేశారు, నేను ఎప్పుడు తినలేదు. మా అమ్మమ్మ వాళ్ళు బాగా తింటారు. మీకు పెడుతున్నా అండి, ఒకవేళ నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయండి. ఓకే అండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలంట. ఇట్లానే వేగాల కొంచెము ఆయిల్లో ఫ్రై అవ్వాలంట. అది అయిపోయిందండి ఫ్రై. గవర్నమెంట్ కూర ఆకు ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాలింతలకు, కడుపులకు చాలా మంచిది. ఓకే అండి, రండి మీకోసం గవర్నమెంట్ ఆకు ఫ్రై. చాలా చాలా టేస్టీ, హెల్దీ.
रेसीपी कावे तपक ट्रई से कामेंट्स पेटी वीडियो नचते लाइक शेयर सब्सक्राइब पक्न बेल आइकन क्लिक बेल आइकन क्लिक ना नोटिफिकेशन अभी एप्क वस्ताएँ। थैंक्स फॉर वाचिंग। बाय।